స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్సన్ అంటే మరి మా ఎక్స్పెక్టేషన్లు అక్కడ ఉన్నాయి. లేదు లేదు, నేను హోస్ట్, నేను హ్యాపీ అని. సుధీర్ గారు ఇట్ సెల్ఫ్ ఇస్ స్పెషల్. ఏంటి అందుకే స్పెషల్? మీ హీరో అనా ఈ సపోర్ట్ అంతా? అలా అసలు హీరో ఏం కాదండి, మీ క్యారెక్టర్ యాక్చువల్లీ. వీఆర్ జస్ట్ లైక్ సూ అండి. సూడి. అవును, ఇప్పుడు మీరు క్యారెక్టర్ సినిమాలో, కానీ మీకు హీరోయిన్ తను కదా. వెన్నెల కిషోర్ హీరోయిన్ లాజిక్ అర్థం కావట్లేదు సార్ నాకు. నేను క్యారెక్టర్స్ ప్లే చేశాను యాక్చువల్లీ. అవును, ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా దీపికానే మిమ్మల్ని పేరుగా ఎందుకు సెలెక్ట్ చేశారు మీకు? విష్ణుతో చేసి చేసి ప్రోగ్రామ్స్ బోర్ కొట్టింది నేను. అసలు నేను ఎలాగానే నా క్యారెక్టర్ అన్నారు, తర్వాత తెలిసింది నాతో పాటు ఒక పేరు ఉంటారని చెప్పని, అది దీపిక చేస్తుందని చెప్పని తర్వాత తెలిసింది. ఓకే, వెరీ కంఫర్టబుల్, ఇట్స్ లైక్ ఒక హోమ్ ఫీల్ ఇస్తుంది అన్నమాట సుధీర్ గారితో. ఇప్పుడు ఇంతమంది అమ్మాయిల మధ్యలో రాఘవేంద్రరావు గారిని మిమ్మల్ని పంపించడానికి కారణం ఏంటంటారు? స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్సన్ అని మరీ స్పెషల్ గా బుక్ చేశారు మిమ్మల్ని. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కదా కదా. నో బట్ సుధీర్ గారు చెప్పండి. ఓకే, మాకు తెలుసు మీరిద్దరు ఒక పెయిర్ సినిమాలో, బట్ చాలా మంది పేర్స్ ఉన్నారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, బట్ ఓవరాల్గా మీకు ఈ కథ విన్నప్పుడు అసలు ఎలా అనిపించింది? ఎంత కామెడీ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది? ఇంత 100% అంటే కథ ఇట్ సెల్ఫ్ లైక్ అంటే బేసికల్లీ కొన్ని స్క్రిప్ట్స్లోని కామెడీ ఉంటుంది. అంటే లైక్ ఐ మీన్ సినిమాలో స్క్రిప్ట్స్ లేదంటే కామెడీ సీన్స్ పెడితే కామెడీ వస్తుంది, కానీ స్టోరీ లైనే బేసికల్లీ ఒక నాన్సింగ్ కామెడీ ఉండి లేకపోతే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్ డ్రామా ఉందనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ లైక్ ఐ మీన్ జనరేట్స్ ద హ్యూమర్. దానికి తోడు అందరు ఆర్టిస్టులు ప్లస్ అయినప్పుడు డెఫినెట్లీ ద రీచ్ వుడ్ బి గుడ్, అంటే అవుట్పుట్ వుడ్ బి డెఫినెట్లీ గుడ్. యాక్చువల్లీ స్టోరీ ఇట్ సెల్ఫ్ డిమాండ్స్ కామెడీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, అంటే స్టోరీలో ఆ లైన్లోనే బేసికల్లీ ఫన్ ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఎక్కువ హ్యూమర్ జనరేట్ అయింది అందరు.